సో ట్రైలర్ వచ్చింది చూసాము అంతా కూడా అంటే చాలా ఇంటెన్స్ క్రియేట్ చేస్తుంది సంథింగ్ దేర్ అన్నట్లు ఓకే చూడాలి ఖచ్చితంగా అనేది ఒకటి క్రియేట్ చేస్తుంది ట్రైలర్ సో మీకు ట్రైలర్ చూసిన తర్వాత మీరు ఆల్రెడీ ఫిల్మ్ అంతా షూట్ అయిపోయింది ఆ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో కూడా మీరు చేశారు డబ్ చేశారు అంతా కూడా చూసింటారు మీకు ఎటువంటి ఒపీనియన్ అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత మంచిగా ఇది ఐ థింక్ డైరెక్టర్ గారు ఒక కట్స్ పెట్టారు మనం టీసర్ ఏం లేకుండా డైరెక్ట్ గా ట్రైలర్ రిలీజ్ చేద్దాం అది కూడా మూవీ ముందే కరెక్ట్ గా టైం కి అది ఇవ్వాలి అని వాళ్ళొక ప్లాన్ తో ఉన్నారా అది చూసినప్పుడు ఐ థింక్ దిస్ వాజ్ ద బెస్ట్ వర్షన్ దట్ వీ కుడ్ గివ్ కథ నుంచి చాలా చెప్పకుండా బట్ కథ గురించి మీరు అందరూ ఒక ఆలోచనతో రావాలి అని అంతే ఉంది సో ఐ వాస్ వెరీ హ్యాపీ విత్ వేట్ వాస్ ప్రెసెంటెడ్ అండ్ ద మ్యూజిక్ అండ్ నిజంగా ఇలాంటి ఫిల్మ్స్ కి మ్యూజిక్ చాలా సపోర్ట్ ఇవ్వాలి ఒక పిల్లర్ లాగా నిలబడాలి అప్పుడే ఇల్లు నిలబడిన ఫిల్మ్ నిలబడుతుంది పార్ట్ ఎంత వరకు ఉంది మీకు ఎలా అనిపించింది గోవింద్ వసంత తనే చేశారు మన మూవీలో ఐ థింక్ ఒక నాలుగు పాటు ఉంటది అండ్ అదన్నీ కథతో పాటే వెళ్తుంది చాలా బాగా చేశారు మూడ్ ని అంతా అప్లిఫ్ట్ చేస్తుంది మీరే యాక్చువల్లీ చూసి చెప్పాలి ఎందుకంటే నేను చెప్తే బాగుండదు కదా సో మీరు చూసి చెప్తే ఇంకా బాగుంటది సో సాయి పల్లవి గారు అంటే చాలా ఇమోషనల్ తనకి హ్యాపీ వచ్చిన బాధ వచ్చినా ఏదైనా సరే కన్నీళ్ళు వచ్చేస్తాయి తన కళ్ళతోనే మొత్తం ఎక్స్ప్రెస్ చేసేస్తారు అని చెప్పి సో అది ప్లస్ అనుకుంటారా మీరు లేదంటే మైనస్ అనుకుంటా అది నాకు ప్లస్ బట్ అది పబ్లిక్ లో చేసినప్పుడు అది ప్లస్ అంటే నాకు లోపల లోపల ఎమోషన్ సో దానికన్నా ఏడుస్తే బయట పోతుంది అని నాకు పర్సనల్ ఫీలింగ్ బట్ అది బయట చేస్తే నాకు అయ్యో అందరికి అందరికి తెలుసు అని నేను ఇప్పుడు లోపల ఏం ఫీల్ అవుతాను అనేది సో ఐ ఫీల్ లిటిల్ మోర్ వల్నరబుల్ ఆఫ్ పీపుల్ సో అదే ప్లస్ అండ్ మైనస్ ఉంది ఓకే సో ఇట్లాంటి ఫిల్మ్స్ చాలా వరకు అనేది చాలా నాచురల్ గా వస్తుంది మీరు ఏడుస్తున్న సీన్ చూస్తే మేము కూడా ఏడ్ చేస్తాము ఖచ్చితంగా ఏడుస్తాం డెఫినెట్ గా ఏడుస్తాం ఎలా ఎందుకు అట్లా అంటే మీరు రియల్ లైఫ్ లో వెరీ ఇమోషనల్ కాబట్టి అది మీకు ఇక్కడ యూజ్ అవుతుందా సినిమాల్లో ఆ క్రయింగ్ ఇమోషన్స్ అప్పుడు యాక్చువల్లీ రియల్ లైఫ్ లో నేను అంతే ఏడువను అనుకుంటా అలాని ఐ థింక్ ఏడువను అందుకే మూవీస్ లో ఎంత ఏడుస్తున్నాను తెలియదు బట్ ఐ థింక్ నేను రియల్ లైఫ్లో ఎమోషనల్లీ బట్ ఇంత ఏడు ఏడుపు రాదు చాలా కోపం వస్తే ఏడిపోతుంది లేదంటే చాలా సంతోషంలో ఉంటే అప్పుడు ఏడిపోతుంది సో అది ఎవ్రీడే ఈవెంట్ లా కాదు బట్ నేను చేసే మూవీస్ సమ్ సమ్టైమ్స్ ఆ ఎమోషన్ అది డిమాండ్ చేస్తుంది కదా కథలో అది డిమాండ్ చేస్తుంది ఈ ఫిల్మ్ కావచ్చు లేదంటే ఇది ముందు చేసే ఫిల్మ్స్ కావచ్చు సమ్టైమ్స్ మన మాటల కన్నా ఎమోషన్స్ వేరే ఒక రూపంలో వస్తుంది కదా మన బాడీ నుంచి సో అది ఐ థింక్ టియర్స్ ఆర్ అనదర్ ఫార్మ్ ఇన్ విచ్ ఐ కెన్ ఐఎమ్ ఏబుల్ టు ఎమోట్ మేబీ ఐ డోంట్